మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కుటుంబాలను విడిచి పోరాడి ప్రాణాలు విడిచి అసూలు బాసి మన సైనికులు చాలామంది మన మధ్య లేరు వారికి ఇటీవలే చనిపోయినటువంటి స్వర్గీయులు కోడిరామకృష్ణ గారు మన తెలుగు పరిశ్రమకి మర్చిపోయినటువంటి దర్శకులు శ్రీ దాసరి నారాయణరావు గారు ఇండస్ట్రీ గురువులుగా దేవుడిగా భావించి కార్మికులు కళాకారులు వాళ్ళందరి ఆత్మల కొరకు ఒక్క నిమిషం మౌనం పాటి ప్రారంభించి ఎంతోమంది మహనీయులు పెద్దవాళ్ళు సోదరులు అధ్యక్షులుగా దాదాపుగా చాలాసార్లు యునానిమస్గా పోటీ చేయడం అందరూ కూడా ముక్త కంఠంతో మద్దతు తెలపడం ఒక చరిత్రగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎదుగుతూ వచ్చింది అప్పుడప్పుడు ఆలోచన విధానాల్లో తేడా ఉన్నప్పుడు ఎన్నికలు అనివార్యం అవుతాయి ఎవరు తప్పు ఎవరు ఒప్పు అని కాకుండా ఇప్పుడు మనకి 800 పై సభ్యులు ఉన్నారు అందరికి కూడా ఒక హక్కు ఇచ్చి మీరు మమ్మల్ని ఎవరు ఉంటే బాగుంటుంది అని నిర్ణయించుకోండి అని అపీల్ ఇవ్వడం అనేది ప్రజాస్వామ్యంలో ఒక భాగం ఇది వేరేలాగా అనుకోవద్దు గతసారి రాజేంద్ర ప్రసాద్ టర్మ్ అయినప్పుడు కూడా రెండు ప్యానెల్స్ కలిసి ఒక ప్యానెలే అద్భుతంగా పనిచేశాం వాస్తవానికి గత టర్మ్ శివాజీ రాజానా నేనా ఎవరుండాలనుకున్నప్పుడు నేనే అతని మనసులో ఉన్నటువంటి కోరికని అర్థం చేసుకుని నాకంటే ఎక్స్పీరియన్స్లో జూనియర్ అయినప్పటికీ 1982లోనే హీరో అయినా 72లో చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చాను అవన్నీ ఆలోచించకుండా మా బాగుండాలి అనే ఒక ఉద్దేశంతో నువ్వే ఉండని నేను చెప్పడం జరిగింది సిల్వర్ జూబ్లీ టర్మ్ కూడా గడిచింది పక్కన పెడితే ఇప్పుడు విషయానికి వస్తే 72లో నేను చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చాను సినీ ఇండస్ట్రీలో పుట్టి పెరిగాను తెలుగు సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా ఇంట్లో ఉండేది మద్రాసులో మాలో 25 సంవత్సరాల్లో దాదాపు 22 సంవత్సరాలు సాధారణ సభ్యుడిగానే పనిచేస్తూ వచ్చాను పదవులు తీసుకోమన్నా పదవులు అక్కర్లేదండి బాధ్యతలు ఏమైనా ఉంటే చెప్పండి నేను చేస్తాను ఎప్పుడు మీతో ఉంటానని నేను పనిచేస్తూ వచ్చాను గత ముందు టర్ము స్వర్గీయులు దాసరి నారాయణరావు గారు నీ యొక్క సేవలు మాకు అవసరం ఒక మహిళ పోటీ చేస్తుంది జయసుధ నువ్వు ఉండాలి అన్నప్పుడు జాయింట్ సెక్రటరీగా రావడం జరిగింది ఆ తర్వాత నేను ఇచ్చిన పథకాల ప్రకారం ఎగ్జిక్యూటివ్ కొంత ఆలోచించి నరేష్ గారు ఉంటే బాగుంటుంది అని వెల్ఫేర్ కమిటీ చైర్మన్గా నిర్ణయించడం వెల్ఫేర్ కమిటీని యాక్టివేట్ చేస్తాను దీని ద్వారా మాని ముందుకు తీసుకెళ్తాను మాలో వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఇతర సమస్యలు పరిష్కారానికి ఒక కమిటీ యాక్టివేట్ అవసరం ఉందని మీరు టీవీలో చెక్ చేసుకోవచ్చు నేను అనౌన్స్ చేశాను వెల్ఫేర్ కమిటీ ఫామ్ చేస్తామని వెల్ఫేర్ కమిటీ ఫామ్ చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా మా అంధకారంలో ఉండేది అంటే ఎంతమంది సభ్యులకి పెన్షన్లు అవసరం ఎవరికి గృహవసతి కావాలి ఎంతమందికి అవకాశాలు కావాలి ఇది ఎవరికి తెలియదు ఎవరికి తెలియ ఎవరికి ఇస్తే ఎవరికి తప్పవుతుందో అన్నటువంటి ఆలోచనలో చాలామందికి ఇవ్వకుండానే ఆగిపోయింది అయితే వెల్ఫేర్ కమిటీ ఫామ్ చేసిన తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ల సపోర్ట్ తీసుకొని ఎన్జిఓ సపోర్ట్ తీసుకొని 3 నెలల పాటు రీసెర్చ్ చేసి నేను ఏదైనా కూడా ఒట్టు పెట్టుకుంటాను గుండు గీక్కుంటాను ఇవి మాట్లాడను నేను ఇప్పుడు పేపర్లో ఉన్నది మాట్లాడతాను
మూడు నెలల పాటు ఒక డీప్ సర్వే, ఒక్కొక్క మెంబర్కి మీకు అవసరమా కాదా సర్వే అని అడిగి తీసుకుంటే 130 మంది పైగా మాకు సర్వే అవసరం, మాకు చాలా ఇబ్బందుల్లో ఉన్నామంటే ఈ విధంగా వాళ్ళకి స్కిల్స్ ఏమిటి, వాళ్ళకి ఆవశ్యకతలు ఏమిటి, మనం ఆలోచించింది ఏమిటి, యాక్షన్ ఏం తీసుకోవాలి, ఈ విధంగా ఒక పట్టిక దాదాపు ప్రతి ఇంటికి నేను కూడా వెళ్ళాను. ఇంటింటికి తిరిగి వాళ్ళ యొక్క బాధలకి సాధక బాధకాలను తెలుసుకుని ఈ సర్వేని నేను తయారు చేయడం జరిగింది. మేమందరం కూడా వెల్ఫేర్ కమిటీలో ఊరికి ఉదాహరణకు చెప్తున్నాను, దాంట్లో రెడ్లో ఉన్న వాళ్ళకి ఉదాహరణకు చెప్తున్నాను, శోభ గారు ఉన్నారు, నాకు పెన్షన్ కావాలి, హెల్త్ కార్డు కావాలి, పిల్లలకి ఎడ్యుకేషన్ కావాలి, ఇలాగా నన్ను డైరెక్ట్గా అడగడం జరిగింది. వాళ్ళు ఉన్నది సింగిల్ బెడ్రూమ్లో ఉంటున్నారు, డైవర్స్డ్, సన్ మ్యారీడ్, టూ డిపెండెంట్స్, టూ డాటర్స్. వీళ్ళకి ఆవశ్యకత ఏంటి? పెన్షన్, హెల్త్ కార్డ్, ఎడ్యుకేషనల్ సపోర్ట్. ఇంత సైంటిఫిక్గా ఈ సర్వే జరపడం అనేది గర్వంగా చెప్పవచ్చు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో మాత్రమే ఎంటైర్ భారతదేశంలో బాలీవుడ్, కాలీవుడ్ ఎక్కడా జరగలేదు. ఒక్క మాలో నా నేతృత్వంలో మా అందరి వీళ్ళందరి సహకారంతో ఇది జరిగింది. మాదాల రవి గారు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు. అందరం పనిచేసి ఈ యొక్క సర్వే చేయడం వల్ల మేము ఈ యొక్క స్కీములు మేము ఇవ్వడం జరిగింది. ప్రధానంగా వెర్ ఇస్ దట్ బ్రోషర్, ఐ వాంట్ ద బ్రోషర్, ఆర్టిస్ట్ బ్రోషర్. అవకాశాలు కావాలి అని వాళ్ళు అడిగిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సినీ నటులకి మేకప్ వేసుకోకపోతే ప్రాణం కోల్పోతారు వాళ్ళు. నేను మా ఆఫీస్లో ఉంటుంది, మా ఆఫీస్లో ఉంటుంది, నేను వెంటనే మీ ఎవరెవరికి కావాలో మీ ఫోటో కార్డ్స్ ఇవ్వండి, మీ అందరికి కూడా మేము అవకాశాలు కల్పిస్తామని చెప్పి జాబ్ కమిటీ అనేసి గౌతమ్ రాజ్ గారు వీళ్ళందరూ కూడా దీంట్లో గట్టిగా తిరిగి నా ప్రతి షూటింగ్లో కూడా వీళ్ళందరినీ ఆహ్వానించి వేషాలు ఇప్పించితే 40 మంది దాకా, అన్నపూర్ణ గారు కూడా చాలా బిజీ అయ్యారు, ఎంతోమంది నాకు ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పారు, మాకు అవకాశాలు కలిగినాయి, చాలా థ్యాంక్స్. దాసరి గారి చేతుల మీద విడుదల చేశాం. నేను ఒక మాట ఎవరి గురించి ఉద్దేశం అనలేదు, కానీ ఇంకెవరైనా ఉన్నత పదవుల్లో ఉన్నవాళ్ళు ఈ బ్రోషర్ని నేను విడుదల చేసి తయారు చేసి లక్ష్మీకాంతరావు వీళ్ళందరి సహకారంతో పేరు పేరున వీళ్ళందరినీ తీసుకొని 40 మందికి నా షూటింగ్లో త్రివిక్రమ్ గారి షూటింగ్తో సహా నేను అవకాశాలు ఇప్పించడం జరిగింది. అందరు కూడా ధన్యవాదాలు తెలిపారు. నేను ఎవరిని ఉద్దేశించాల్సినే కానీ ఇంకెవరైనా ఉన్నత పదవుల్లో ఉన్నవాళ్ళు, బిజీ షూటింగ్లో ఉన్నవాళ్ళు షూటింగ్లకు పిలిచి రండి మా దగ్గరికి కలవండి అన్నవాళ్ళు ఉన్నారా అని అడుగుతున్నాను. నేను దాని గురించి వేరే ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు ఇక్కడ. అదేవిధంగా చాలామందికి ఆర్టిస్టులకి వాహనాలు కరువు అయితే బస్సుల్లో ఆటోల్లో వెళితే ఎన్నో ప్రశ్నలు అడుగుతారు, ఇబ్బంది కలుగుతుంది అన్న ఒక ఆలోచనతో దాదాపు 13 మందికి వాహనాలు ఇప్పించడం జరిగింది. మేము, నేను ఒక్కడిని అనట్లేదు, దీనికి ప్రధానంగా కారణం సర్వే, ఎవరికి ఇవ్వాలనేది క్లారిటీతో బైక్స్ వీళ్ళందరికీ కూడా ఇప్పించడం జరిగింది. వీళ్ళందరూ సంతోషంగా గర్వంగా ఈ ఆర్టిస్టులు బైకుల్లో వెళుతున్నారు ఈరోజున. అదేవిధంగా అటల్ బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ద్వారా 12 రూపాయలు కడితే నెలకి, ఎవరు మరణించిన అనంతరం 3 లక్షల రూపాయలు, 2 లాక్స్ కదా, 2 లాక్ రూపీస్, 2 లక్షల రూపాయలు 48 అవర్స్ లోపల మేము ఇవ్వడం జరిగింది. ఇలాగా ఇప్పటికీ 4 ఇచ్చాం మేము. 4 కుటుంబాలు చనిపోయిన వెంటనే కూడా, ఎవరన్నా చనిపోతే కుటుంబానికి వెంటనే మా నుంచి ఇచ్చి తర్వాత మేము తీసుకుని 2 లక్షల రూపాయలు ఇచ్చాం. ఇది నా ఎన్జిఓల ద్వారా
గవర్నమెంట్ నుంచి నేను డౌన్లోడ్ చేసుకున్నటువంటి స్కీమ్ ఇది. ఇది ప్రతి ఒక్క మెంబర్కి వర్తిస్తుంది, ఏ టు జెడ్ ప్రతి మెంబర్కి వర్తిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror Channel. Please subscribe to Mirror TV.